అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి పన్నెండు రకాల ప్రసాద నైవేద్యాలను ఎలా ఈజీగా అతి తక్కువ టైంలో ప్రీప్లానెడ్గా చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం నేను చూపించే ఈ పన్నెండు రకాల ప్రసాదాలు ఒక గంట సమయంలోనే ఎటువంటి హడావిడి లేకుండా తయారు చేసుకోవచ్చు దానికంటే ముందు రోజే కొన్ని ప్లాన్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి అలాగే మనస్ఫూర్తిగా అమ్మవారి మీద మనసును లగ్నం చేసి పూజ చేసుకోవచ్చు ప్రసాదాల కోసం హాఫ్ డే టైం అంతా పడుతుంది అనే టెన్షన్ పడనవసరం లేదు మరి ఆ ప్లానింగ్ ఏంటో చూపిస్తాను ప్రసాదాల కోసం ముందు రోజు నైట్ అంటే నిద్రపోవడానికి ముందుగానే ఇవన్నీ కూడా నానబెట్టుకోవాలి అవేమిటంటే గారెల కోసం ముందుగా రెండు కప్పుల వరకు మినప్పప్పును నానపెట్టుకున్నాను అలాగే చలివిడి కోసం బియ్యాన్ని ఒక చిన్న గ్లాసు బియ్యం నానపెట్టుకుని తడి లేకుండా వడగొట్టుకోవాలి అలాగే బెల్లం కూడా తురుముకుని అట్టే పెట్టుకుంటే పని ఈజీ అయిపోతుంది కొబ్బరి శనగల ప్రసాదం కోసం శనగలను కూడా కొద్దిగా పసుపు వేసుకుని నానపెట్టుకోవాలి అలాగే వడపప్పును కూడా నానపెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే పులిహోర కోసం చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇంతేనండి మనం ముందు రోజు నానపెట్టుకోవాల్సినవి ఇవన్నీ ముందు రోజే నానపెట్టుకుంటే మనకు పని సులభం అయిపోతుంది పూజకు టైం అయిపోతుంది కదండి ఇంకా ప్రసాదాలు ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని దానిలో రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఈ బియ్యం నాలుగు రకాల ప్రసాదాల కోసం అయితే వండుతున్నాను అవేమిటంటే పులిహోర పరమాన్నం కొబ్బరి అన్నం దద్దోజనం ప్రసాదాల కోసం రైస్ను కుక్కర్లో పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈ రైస్ కుక్కర్ విజిల్ వచ్చే లోపల కొబ్బరి శనగల ప్రసాదం కోసం శనగలను కుక్కర్లో వేసి సరిపడా నీళ్లు పోసి ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంకా ఈ శనగలు ఇంకా రైస్ ఉడికే లోపల మనం మొదటి ప్రసాదమైన కేసరిని తయారు చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఆ మిగిలి ఉన్న నెయ్యిలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వను అదేనండి ఉప్మా నూకను ఆ నెయ్యిలో వేయించి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా నూకను తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార ఈ వేడిగా ఉన్న బొంబాయి రవ్వ మీద వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అదే గ్లాస్తో మూడు కానీ మూడున్నర గ్లాసుల వాటర్ పోసి వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత పంచదార ఉప్మానూక మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి బాగానే దగ్గర పడిపోతుంది దీనిలోనే ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని రెండు నిమిషాలు బాగా కలిపామంటే సరిపోతుందండి కొద్దిగా ప్లేట్ జారుడుగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొద్దిసేపటికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది మొదటి ప్రసాదం రవ్వ కేసర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెండవ ప్రసాదం అంటే కొబ్బరి సెనగల ప్రసాదం కోసం పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి వేయించుకుని ఇందులో ఉడికించుకున్న శనగలు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే కొబ్బరి శనగల ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నాలుగు రకాల రైస్ ప్రసాదాల కోసం ఒకసారిగా చేసుకుందాం మూడో ప్రసాదం ఏంటంటే కొబ్బరి అన్నం ప్రసాదం కోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకుని దానిలో పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకుని దానిలో పచ్చి కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసి మనం వండుకున్న అన్నంలో కొంచెం కొంచెం భాగం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ప్రసాదంగా కొబ్బరి అన్నం ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగవ ప్రసాదమైన పులిహోరను తయారు చేసుకుందాం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి వేరుశనగ గుళ్ళు వేయించుకుని దానిలో మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ వేసి వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు అల్లం కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ చింతపండు గుజ్జు బాగా మగ్గిన తర్వాత పసుపు ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం వండుకున్న అన్నంలో మరో భాగం వేసి కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది నాలుగో ప్రసాదంగా పులిహోర రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఐదో ప్రసాదంగా పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నెలో వండుకున్న అన్నం వేసుకుని దానిలో సరిపడా బెల్లం వేసి కొద్దిగా అంటే ఒక అరగ్లాస్ వరకు నీళ్లు పోసి బెల్లం కరిగి కొద్దిగా ఉడికే వరకు ఉడికించాలి దానిలో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసుకుని లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసి నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది ఐదో ప్రసాదంగా పరమాన్నం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆరో ప్రసాదంగా దద్దోజనం చూపిస్తున్నానండి ఒక బౌల్లో అన్నం తీసుకుని దానిలో పెరుగు వేసుకోవాలి మీకు పాలు వేసుకోవడం ఇష్టమైతే కనుక పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు పాలు యాడ్ చేస్తే ఎందుకో నచ్చదండి సరిపడా ఇందులో సాల్ట్ వేసి బాగా కలుపుకొని దానిలో తాలింపు పెట్టుకోవాలి ప్యాన్లో నూనె వేసుకుని మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి వేయించుకుని కొద్దిగా పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఆ తాలింపును పెరుగన్నంలో కలుపుకోవడమే కొద్దిగా దానిమ్మ గింజలు వేసుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది దద్దోజనం కూడా రెడీ అయిపోయింది కదా ఆరో ప్రసాదంగా ఇంకా ఏడవ ప్రసాదంగా పాకం గారెల కోసం బెల్లం పాకం పట్టుకుందాము ఒక కప్పు బెల్లం వేసి దానిలో ఒక కప్పు వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి లేత పాకం వస్తే చాలు దానిలో ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకుంటే పాకం రెడీ అయిపోతుంది ఇప్పుడు గారెల కోసం మినప్పప్పును ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చేతిని తడుపుకుని చిన్న చిన్న ముద్దలు తీసుకుని రౌండ్గా చేసి గారెల్లా వేసుకోవడమేనండి చాలా సింపుల్ మీకు కవర్ మీద వేసే అలవాటు ఉంటే కనుక దాని మీద కూడా వేసుకుని ట్రై చేసుకోవచ్చు నాకు ఇలా హ్యాండ్తో చేయడం అలవాటేనండి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత డైరెక్ట్గానే ఇలా నూనె నుంచి డైరెక్ట్గా తీసేసి ఈ విధంగా పాకంలో వేసుకోవాలి అంతేనండి పాకం గారెలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఎనిమిదవ ప్రసాదంగా మనం ఇందాకే రుబ్బుకున్న మినపవెండ్లోనే మరికొద్దిగా సాల్ట్ వేసుకుని అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుని అల్లంగారెను నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుంటే గారెలు కూడా రెడీ అయిపోతాయి ఇంకా తొమ్మిదవ ప్రసాదంగా చలివిండి చేసుకుందాం ఒక మిక్సీ జార్లో కొద్దిగా బెల్లం వేసుకుని నానబెట్టుకున్న బియ్యాన్ని తర్వాత దానిలోనే యాలకల పొడిని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చేతితో మదాయించుకుంటే చలివిడి రెడీ అయిపోతుందండి ఇప్పుడు పదో ప్రసాదంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకంను తయారు చేసుకుందాం ఒక గ్లాస్ వాటర్లో రెండు మూడు స్పూన్ల బెల్లం పొడి వేసుకుని కరగపెట్టుకుని దానిలో ఇలాచీ పౌడర్ వేసుకుంటే మనకు పానకం రెడీ అయిపోతుంది తర్వాత పదకొండవ ప్రసాదంగా వడపప్పును పెసరపప్పును ఒక గంట ముందే నానపెట్టుకుంటే మనకు వడపప్పు సిద్ధమైపోతుంది లేదా వడపప్పును ముందు రోజు నానపెట్టుకున్నా సరే మనకు నెక్స్ట్ డే పూజకు సిద్ధమైపోతుంది ఇప్పుడు పన్నెండో ప్రసాదంగా పంచామృత ప్రసాదం ఎలాగో చూద్దాం ఒక బౌల్లో యాపిల్ ముక్కలు అరటిపండు ముక్కలు దానిమ్మ గింజలు వేసుకుని దానిలో ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార వేసి బాగా కలుపుకుంటే పంచామృత ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది మొత్తానికి మనం పన్నెండు రకాల ప్రసాదాలను అమ్మవారి కోసం సిద్ధం చేసేసాం కదా మరి మీకెలా అనిపించింది నేనైతే చాలా ఈజీగా క్విక్గా చేసేసానండి పూజ రోజు ఇలా ప్రీ ప్రీప్లాన్డ్గా చేసుకుంటే వరలక్ష్మి వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు మరి అమ్మవారికి మహానైవేద్యం పెట్టొద్దామా మన ఛానల్లో ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం పూజా విధానం వీడియో పోస్ట్ చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి చూడగలరు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్